రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. హరిత విప్లవం చిరుధాన్యాల సాగుపై ప్రభావం చూపింది. వరి, గోధుమ పంటలు వీటిని కోలుకోలేని దెబ్బతీశాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగి పోషక విలువలు అందిస్తున్న చిరుధాన్యాలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం వీటి సాగు పట్ల ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు మొగ్గు చూపుతారంటున్నారు శాస్త్రవేత్తలు. మన దేశంలో మొత్తం సాగు విస్తీర్ణం 141 మిలియన్ హెక్టార్లు. అందులో 85 మిలియన్ హెక్టార్లు వర్షంపై ఆధారపడి సాగు అవుతుంది. అంటే 60% భూమి వర్షాధారంపై ఆధారపడి పండుతుంది. 90% చిరుధాన్యాలు చవిటి భూముల్లోనే పండుతున్నాయి. వర్షాధారంపై ఆధారపడి పంటలను పెట్టి నష్టపోయే రైతులకు చిరుధాన్యాలే ప్రధాన ఉపాధి. సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగలు, సామలు, ఊదలు ఒకప్పుడు ప్రతి రైతు ఇంట్లోనూ కనిపించేవి. ఇప్పుడవి అరకొర వస్తువులుగా మారిపోయాయి. వ్యవసాయ ప్రధాన దేశమైన భారతదేశంలో ప్రతి రైతు చిరుధాన్యాలను తప్పనిసరిగా పండించేవారు. వాటితో చేసిన ఆహారాన్నే తినేవారు. ఆరోగ్యంగా ఉండేవారు. హరిత విప్లవ పుణ్యమ అని చిరుధాన్యాలు కనుమరుగవుతున్న పంటల జాబితాలో చేరిపోయే పరిస్థితి దాపురించింది. వరి, గోధుమ పంటలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటంతో ఇప్పుడు చిరుధాన్యాలను పండించే నాదుడే కనిపించడం లేదు. ఎవరైనా చిరుధాన్యాలను పండించాలని అనుకున్నా వాటికి కనీసం మద్దతు ధర ఉండదు. వాటికి సబ్సిడీలు ఉండవు. చిరుధాన్యాలను ప్రోత్సహించేవారే కరువయ్యారు. దీంతో చిరుధాన్యాలను పండించాలనే ఆసక్తి రైతుల్లో క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 120 కోట్ల జనాభాకు చేరువవుతున్న మనకు ఆహార భద్రత ప్రధాన సమస్యగా మారుతోంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు పంటలను పండించాలంటే అందుకు తగిన నీటి వనరులు మనకు లేవు. చిరుధాన్యాల సాగుకు చాలా తక్కువ నీరు సరిపోతుంది. చెరకు, అరటి, వరి పంటలతో పోలిస్తే కేవలం 25% నీటితోనే చిరుధాన్యాలను పండించవచ్చు. చౌడు నేలలో కూడా చిరుధాన్యాలను పండించవచ్చు. ఎరువులు అవసరం లేదు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా చీడపీడలను తట్టుకుని పండే సామర్థ్యం చిరుధాన్యాలకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ పంటలకి నీళ్ళు ఎక్కువ కావాలో ఆ పంటలు ఎక్కువ వస్తున్నాయి. ఏ పంటలకి నీళ్లు అవసరం లేదో ఆ పంటలు పోతున్నాయి. దీంట్లో ఎన్నో రకాల రాజకీయ కుట్రలు మనము చెప్పుకోవచ్చు. లాభాలున్నాయి చిరుధాన్యాల నుంచి. అది మనం గ్రహించుకుంటే చాలా ఆశ్చర్యపోతుంది. ఒకటి, దానికి ఏ రకమైన మంచి భూమి అవసరం లేదు. చాలా నిస్సారమైన భూమిలో కూడా పండుతాయి. దానికి నీళ్ళు అవసరం లేదు, నీళ్ళు లేకనే పండుతాయి. దాంట్లో నుంచి ఒట్టి ఆహార భద్రత రాదు మనకు. మేత భద్రత వస్తుంది, పౌష్టిక భద్రత వస్తుంది, ఆరోగ్య భద్రత వస్తుంది, ఉపాధి భద్రత వస్తుంది, పర్యావరణ భద్రత వస్తుంది. ఇవన్నీ మనం పోగొట్టుకొని ఒకటికటే భద్రత తెచ్చే పంటలే కనుక మనం ఊరుకుతున్నాం. 1956 నుంచి ఇప్పటి వరకు పోల్చి చూస్తే 41% చిరుధాన్యాల సాగు తగ్గింది. ప్రభుత్వాలు వరి, గోధుమతో పాటు చెరకు, పత్తి వంటి వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వటంతో ఎక్కువగా రైతులు అప్పులు చేసి మరీ పంటలు పండిస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో సరైన ధరలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎరువుల కంపెనీలకు లాభం చేకూర్చడం తప్ప ఇటువంటి పంటలు రైతు అభివృద్ధికి దోహదపడవని మిల్లెట్ నెట్వర్క్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. లో ఫర్టైల్ సాయిల్స్ లో కూడా చాలా మంచిగా పండుతాయి. లో రెయిన్ఫాల్ ఏరియాలో కూడా చాలా మంచిగా పండుతాయి. రాజస్థాన్ లో చాలా మటుకి మన బాజరా వాడతారు. అట్లాంటి డెజర్ట్ ఎకో సిస్టమ్స్ లో కూడా ఇట్లాంటి పంటలు చాలా మంచిగా వస్తాయి. అక్రాస్ ఇండియా మనం చూసుకుంటే మహారాష్ట్ర కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, జవార్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఫింగర్ మిల్లెట్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. కాకపోతే మనం పాలసీ ప్రకారంగా చూసుకుంటూ పోతే గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్ లో రైస్ అండ్ వీట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటాం చేత ఈ క్రాప్స్ అన్ని కూడా మార్జినలైజ్ అయిపోయినాయి. క్రాప్స్ ని పండించి దీని గురించి ఉన్న ఏదైతే జైవిక సీడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఎకోసిస్టమ్ కి మేనేజ్ చేసే ఎవరైతే ఈ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ జ్ఞానం కూడా మార్జినలైజ్ అయిపోతుంది. మరోవైపు గోధుమ, వరితో పోలిస్తే అనేక పోషక విలువలకు చిరునామాలు చిరుధాన్యాలు. బియ్యం, గోధుమ కన్నా చిరుధాన్యాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. కొన్ని చిరుధాన్యాల్లో 50 రెట్లు అధికంగా పీచు పదార్థం ఉంటుంది. వరితో పోలిస్తే రాగులలో 30% ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఐరన్ విషయంలో కొర్ర, సాము చిరుధాన్యాల సరసన వరి దేనికి సరిపోదు. పోషకాహార విలువలు పాటించడంలో మన దేశం 115 స్థానంలో ఉంది. మనకంటే పేద దేశాలైన ఆఫ్రికన్ దేశాలు పోషకాహారం తీసుకునే విషయంలో ముందున్నాయి.
పోషకాహారలేమి సమస్య ఎక్కువగా ఉన్న భారతదేశంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ 60% వర్షాధార భూముల్లో పండించే ప్రధాన పంటలైన చిరుధాన్యాలు చిరుధాన్యాలు అని చెప్పేసి మనం అందరం అంటూ ఉంటాము, కానీ అవి చిరుధాన్యాలు కాదు, సిరిధాన్యాలు. ఎందువల్లంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉండే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఈ మిలెట్స్లో చాలా కనపడుతుంది. ఫైబర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, ఇంకా ఏవైనా కూడా పుట్టుకతోటే అవి సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైన అనుకూలమైన పంటలు అన్నమాట. ఎందుకంటే అవి నీళ్ళని ఆశించవు, వర్షాధారం మాత్రం సరిపోతుంది. ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్లోనూ కూడా అవి ఆ మిలెట్స్ పెరుగుతాయన్నమాట, ఈ చిరుధాన్యాలు పెరుగుతాయి. ఎటువంటి నిస్సారమైన భూముల్లో కూడా ఈ మిలెట్స్ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా క్లైమేట్ చేంజ్ క్రైసిస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్లైమేట్ చేంజ్ క్రైసిస్కి, భారతదేశంలో ఉండే ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీకి ఈ మిలెట్స్ మాత్రమే సమాధానం ఇవ్వగలుగుతాయి. ఆహార భద్రతకు ఆసరా ఇవ్వటంతో పాటు మధుమేహానికి హబ్గా మారుతున్న భారతదేశంలో చిరుధాన్యాల వాడకం అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించి ఆయా పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మిల్లెట్ నెట్వర్క్ ప్రతినిధులు కోరుతున్నారు. మనము ఈ దేశంలో ప్రస్తుతానికి ఒట్టి ఫుడ్ సెక్యూరిటీగా చూసుకుంటున్నాము, కాకపోతే న్యూట్రిషనల్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. ఈ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది కూడా ఇవాళ మనం చూసుకుంటే లెవెల్ ఆఫ్ డయాబెటిక్స్ కానివ్వండి, లెవెల్ ఆఫ్ ఎనీమియా కానివ్వండి, ఇలా చాలా యంగ్ ఏజ్లో మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అయితే మన ఫుడ్ సిస్టమ్ని ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ని మనం తీసుకుంటే దాని వాల్యూ అంత ఉంటుంది. మిల్లెట్స్లో మనం ఇంకో క్వాలిటీ చూసుకుంటే మన సైన్స్ ప్రకారంగా కూడా ఒక C3 క్రాప్ అని C4 క్రాప్ అని ఉంటాయి. C4 క్రాప్స్ అన్ని కూడా అవి ఏంటంటే క్లైమేట్ చేంజ్ ప్రకారంగా ముఖ్యమైన పంటలు అవి. అదేవిధంగా మనం ఇవాళ చూసుకుంటే ఏదైతే క్లైమేట్ చేంజ్లో ఒక మూడు విషయాలు ముఖ్యంగా ఏమని అంటామంటే, ఒకటేమో నీళ్లు చాలా కష్టమవుతుంది, ఇంకోటి టెంపరేచర్స్ పెరుగుతాయి అని అంటారు, ఇంకో మూడోది వచ్చేసి ఫుడ్ సరిగ్గా స్కేర్సిటీ అట్లాంటి పరిస్థితులు అని అంటున్నాం. ఈ మూడు విధాలుగా మనం చూసుకుంటే మనకి టెంపరేచర్స్ ఎక్కువ పెరిగినా కానీ హై టెంపరేచర్స్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా మిల్లెట్స్ చాలా మంచిగా పండుతాయి. ఫుడ్ హ్యాబిట్ చేంజ్ అయ్యేప్పటికీ మనకి ఎక్కువగా ఈ పాలిష్డ్ రైస్కి దానికి అలవాటు పడేప్పటికీ మనకి ఈ ఫుడ్ వాల్యూస్ గురించి మనం ఈ ఫుడ్లో ఉన్న క్వాలిటీస్ని మనం దృష్టిలో పెట్టుకోలేకపోతున్నాము. ఈ మిల్లెట్ బేస్డ్ ఫార్మింగ్ సిస్టమ్లో ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే, అదే సంవత్సరంలో అదే ఎకర్లో ఎప్పుడైతే సోర్గమ్ ఇంకా పిజన్ పీ రెండు క్రాప్స్ కూడా పండిస్తున్నామో ఒక పంట నుంచి న్యూట్రియంట్ సాయిల్ నుంచి వెళ్ళటము, అదేవిధంగా ఆ సాయిల్లో మళ్ళా న్యూట్రియంట్స్ చేరటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం చూసుకుంటే అది చాలా ఒక అడ్వాంటేజ్. అది జీవ వైవిధ్యానికి తోడ్పడటంతో పాటు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, పశు భద్రత, ఉపాధి భద్రతను చేకూర్చే చిరుధాన్యాల పంటను ప్రభుత్వం అభివృద్ధి చేయాలని మిల్లెట్ నెట్వర్క్ ప్రతినిధులు కోరుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం పెంచేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. ఇన్ని ఉపయోగాలున్న చిరుధాన్యాల పంటల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని నిపుణులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆహార భద్రతకు దోహదపడుతుందని అంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మారపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు నూతన పద్ధతిలో పూల సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసి విసిగివేశారిన ఇక్కడి రైతులకు కొత్త పంటల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ రైతు నడుం బిగించాడు. వ్యవసాయంలో తనకు వచ్చిన లాభంలో 10% రైతులకు అవగాహన కల్పించేందుకు ఖర్చు చేస్తున్నాడు. సంప్రదాయ పంటల స్థానే రైతులు ఉద్యాన పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వర్షపాతం అంతంత మాత్రమే. కర్ణాటక వాతావరణాన్ని పోలి ఉంటుంది. సారవంతమైన నేలలవటంతో ఉన్న కొద్దిపాటి నీటితో సంవత్సరం పొడవునా ఏదో ఒక పంటను పండిస్తూనే ఉంటారు. కర్ణాటక రైతుల స్ఫూర్తితో ఇక్కడి రైతులు పూల సాగు చేపడుతున్నారు. సంప్రదాయ పూల సాగు కంటే కొత్త రకం పూలు సాగు చేస్తే మంచి మార్కెట్ అవకాశాలుంటాయని భావించిన రైతు మునిరత్నం మంగళూరు నుండి వివిధ రకాల చేమంతుల నారును తెచ్చి సాగు చేశారు.
ఐదు రంగుల్లో ఉన్న చేమంతి పూలను సాగు చేశారు. డ్రిప్ సాయంతో సాగునీటిని పొదుపుగా వాడుకుంటూ సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడారు. నాటిన రెండు నెలలకు పూలు రావటం ప్రారంభమై రెండు రోజులకోసారి అర ఎకరంలో 100 కిలోల దిగుబడి వస్తోంది. మామూలు పూల కంటే ధర కూడా ఎక్కువగా ఉండటంతో రైతుకు మంచి ఆదాయం వస్తోంది. డ్రిప్ వేసుకుంటూ పంటలు రకరకాలైన పంటలు పూల తోటల్లో మామూలుగా సామంచిలో 4 రకాలైన పంటలు, ఆ పంటల్లో వచ్చి నీలి కలర్ సామంచి, అదేవిధంగా మెరూన్ కలర్ సామంచి, పసుపుతో సామంచి, వైట్తో సామంచి, ఇవన్నీ కూడా మంగళూరు నుంచి నేను విత్తనం వచ్చి నారు వచ్చి నర్సరీలో వచ్చి 2.50 రూపాయలు నారు కొన్నాను. కొనేసి మళ్ళీ వచ్చి ఇంత కూడా ఒక నెలలో దాన్ని డ్రిప్ ద్వారా నాటి దానికి కావలసినటువంటి వేప పిండి, గ్యానిక పిండి ఇవన్నీ కూడా వేసి మంచి మందులు వాడినాము. దానివల్ల రిజల్ట్ వచ్చి ఈ క్లైమేట్కి అవుతుందా లేదని డౌట్ కట్టినట్టున్నాము. మంచి ఇది వచ్చింది. దాని ద్వారా మార్కెటింగ్లో కూడా ఇక్కడ నుంచి మామూలు పంట పూల కంటే ఇది 50 రూపాయలు కేజీ మింది ఎక్కువ, 60 రూపాయల నుంచి 70 రూపాయలు 100 రూపాయల వరకు పోతూ ఉంది. ఈ పంటల వల్ల దీన్ని చేసిన దానివల్ల ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరూ కూడా రైతులు కానీ తర్వాత దాని ద్వారా అగ్రికల్చర్లు కానీ అందరూ కూడా చూసి దీనిపైనంతా కూడా ఇచ్చేసినారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చేస్తూ ఉన్నారంటే ఈ విధంగా ఈ ఎక్కడ దొరుకునేటువంటి పంటని చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను ఒక ఎన్జిఓగా నాకు మంచి ఒక అవగాహన అగ్రికల్చర్ పైన నేను కూడా అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ కూడా రైతులకు కూడా పెట్టి నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఈ ఏరియాలో ఈ పంట చేసి చూపించి దాని తర్వాత రైతులకు కూడా మంచి అవగాహన ఇచ్చి ఇట్లాంటి పంటల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూన్సీలో మంచి పంటలు వేసి దేశవ్యాప్తంగా చూడాలని చెప్పి ఈ వీళ్ళు అగ్రికల్చర్స్ మేడమ్స్ కూడా అంతా కూడా చూసినారు బాగుండిందని చెప్పి దీన్ని ఇట్లా స్కాన్ చేసి కలెక్టర్ ద్వారా కూడా కలెక్టర్ వరకు కూడా మేము మెసేజ్ ఇస్తామని చెప్పినారు. ఎకరాకు 20,000 రూపాయల ఖర్చుతో 100,000 రూపాయల ఆదాయాన్ని ఈ రైతు కళ్ళ చూస్తున్నాడు. పూల తోటలో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. దీనివల్ల అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇతర రైతులను కూడా లాభాల దిశగా నడిపించేందుకు తనకొచ్చిన ఆదాయంలో 10% ఖర్చు పెట్టి సదస్సులు ఏర్పాటు చేసి ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నారు రైతు మునిరత్నం. మార్కెట్ డిమాండ్ను సద్వినియోగం చేసుకునేలా పంటలను సాగు చేయాలని ఈ రైతు సూచిస్తున్నారు. మార్కెట్లో మాంసానికి మంచి డిమాండ్ ఉంది. అయితే రైతులు మేపు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుందని సూచిస్తున్నారు పశువైద్యాధికారులు. గతంలో వ్యవసాయానికి అనుబంధంగా పశువులు, మేకలు, గొర్రెల పెంపకంతో రైతులు పాడి పంటలతో 2 విధాలా లాభపడేవారు. క్రమేపీ బీడి భూములు తగ్గిపోవడంతో పశుపోషణ కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా గొర్రెల పెంపకం బాగా తగ్గిపోయింది. మార్కెట్లో మాంసానికి బాగా డిమాండ్ ఉన్నప్పటికీ రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అయితే స్టాల్ ఫీడింగ్ ద్వారా గొర్రెల పెంపకం చేపట్టి సమయానుకూలంగా వ్యాక్సిన్స్ ఇస్తూ గొర్రెల పెంపకాన్ని లాభసాటుగా చేసుకోవచ్చని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. నవీన పద్ధతిలో కొంత స్టాల్ ఫీడ్ ఏర్పాటు చేస్తే దానికి సపోర్ట్గా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. కానీ డిసీజ్ కండిషను ఇంతకుముందు రైతులు మామూలుగా ఎలాంటి మందులు వాడకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆలోచన చేసుకొని వాళ్ళు మందులు తాపితే బాగుండి చెడిపోతాయనే భావంతో ఉండేవాళ్ళు. ఈరోజు ప్రతి 2 మంత్స్ ఒక్కసారి నట్టల నివారణ అని పురుగుల మందు తాపి సీజనల్ వైజ్ పీపీఆర్ అని ఒక వ్యాక్సిను, ఈటీ అని, హెచ్ఎస్ అని, సిపాక్స్ అని ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ అడ్వాన్స్గా సీజనల్ వైజ్ వ్యాక్సిన్ వేసుకుంటూ డివార్మింగ్ చేసుకుంటూ పోతే షీప్లో మోర్టాలిటీ తగ్గిపోతుంది. సాంప్రదాయ పద్ధతిలో మేపడం వల్ల రైతుకు అంత లాభదాయకంగా లేదు, తగిన గడ్డి లేదు, గ్రేజింగ్ లేదు కాబట్టి పగులంతా మేపుకొని వచ్చిన తర్వాత షెడ్కి వచ్చినాక తర్వాత కావలసిన పోషక పదార్థాలు దాన్ని కలిపి మిక్స్ చేసి ఏవి మొక్కజొన్న, గ్రౌండ్నట్ కేక్, సన్ఫ్లవర్ కేక్, తౌడు, వరి తౌడు దానిలో కలిపి మిక్సర్ చేసి మినరల్ మిక్చర్ ఒక మోతాదులో కలిపి ఒక గొర్రె పిల్ల 3 నెలల తర్వాత 50 గ్రామ్స్తో స్టార్ట్ చేసి ఒక 3 నెలలు
వయసు పెరిగే కొద్దీ 50, 100, 150, 200 గ్రాముల వరకు పెంచుతూ పోయి ఒక 6 నెలలు మేపగలిగితే మంచి లాభదాయకం వస్తుంది. వేసవికాలము రాబోతుంది. ఈ వేసవికాలము రాబోయే ముందు రైతు ప్యాడీ స్ట్రా, ఇది గ్రౌండ్నట్ స్ట్రా దొరుకుతుంది, మరి అలాగే మొక్కజొన్న స్ట్రా, అలాగే మొక్కజొన్న కంకి ఇలాంటివన్నీ, మిక్సీ ఉలవ పొట్టు, కంది పొట్టు ఇలాంటివి మొత్తం స్టోరేజ్ చేసుకొని ఈ సమ్మర్ సీజన్లో అంతా ఆ పశు గొర్రెలకు కాపాడుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి లాభదాయ అలా చేస్తే లాభదాయకంగా రైతు ఉపయోగపడతాడు. ఇవి ఇవాల్టి అన్నపూర్ణ విశేషాలు. ఆరోగ్యంగా ఉండేవారు. హరిత విప్లవ పుణ్యమాని చిరుధాన్యాలు కనుమరుగవుతున్న పంటల జాబితాలో చేరిపోయే పరిస్థితి దాపురించింది. వరి, గోధుమ పంటలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటంతో ఇప్పుడు చిరుధాన్యాలను పండించే నాదుడే కనిపించడం లేదు. ఎవరైనా చిరుధాన్యాలను పండించాలని అనుకున్నా వాటికి కనీసం మద్దతు ధర ఉండదు, వాటికి సబ్సిడీలు ఉండవు. చిరుధాన్యాలను ప్రోత్సహించేవారే కరువయ్యారు. దీంతో చిరుధాన్యాలను పండించాలనే ఆసక్తి రైతుల్లో క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 120 కోట్ల జనాభాకు చేరువవుతున్న మనకు ఆహార భద్రత ప్రధాన పంటలకు నీళ్లు అవసరం లేదు, ఆ పంటలు పోతున్నాయి. దీంట్లో ఎన్నో రకాల రాజకీయ కుట్రలు మనము చెప్పుకోవచ్చు. లాభాలున్నాయి చిరుధాన్యాల నుంచి, అది మనం గ్రహించుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. ఒకటి, దానికి ఏ రకమైన మంచి భూమి అవసరం లేదు, చాలా నిస్సారమైన భూమిలో కూడా పండుతాయి. దానికి నీళ్ళు అవసరం లేదు, నీళ్ళు లేకనే పండుతాయి. దాంట్లో నుంచి ఒట్టి ఆహార భద్రత రాదు మనకు, మేత భద్రత వస్తుంది, పౌష్టిక భద్రత వస్తుంది. 10 హెక్టార్లు వర్షంపై ఆధారపడి సాగు అవుతుంది. అంటే 60% భూమి వర్షాధారంపై ఆధారపడి పండుతుంది. 90% చిరుధాన్యాలు చవిటి భూముల్లోనే పండుతున్నాయి. వర్షాధారంపై ఆధారపడి పంటలను పెట్టి నష్టపోయే రైతులకు చిరుధాన్యాలే ప్రధాన ఉపాధి. సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగలు, సామలు, ఊదలు ఒకప్పుడు ప్రతి రైతు ఇంట్లోనూ కనిపించేవి. ఇప్పుడు అవి అరకొర వస్తువులుగా మారిపోయాయి. వ్యవసాయ ప్రధాన దేశమైన భారతదేశంలో ప్రతి రైతు చిరుధాన్యాలను తప్పనిసరిగా పండించేవారు. వాటితో చేసిన ఆహారాన్నే తినేవారు. రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. హరిత విప్లవం చిరుధాన్యాల సాగుపై ప్రభావం చూపింది. వరి, గోధుమ పంటలు వీటిని కోలుకోలేని దెబ్బతీశాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగి పోషక విలువలు అందిస్తున్న చిరుధాన్యాలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం వీటి సాగు పట్ల ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు మొగ్గు చూపుతారంటున్నారు శాస్త్రవేత్తలు. మన దేశంలో మొత్తం సాగు విస్తీర్ణం 141 మిలియన్ హెక్టార్లు. అందులో 85 మిలియన్ సమస్యగా మారుతోంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు పంటలను పండించాలంటే అందుకు తగిన నీటి వనరులు మనకు లేవు. చిరుధాన్యాల సాగుకు చాలా తక్కువ నీరు సరిపోతుంది. చెరకు, అరటి, వరి పంటలతో పోలిస్తే కేవలం 25% నీటితోనే చిరుధాన్యాలను పండించవచ్చు. చౌడు నేలలో కూడా చిరుధాన్యాలను పండించవచ్చు. ఎరువులు అవసరం లేదు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా చీడపీడలను తట్టుకుని పండే సామర్థ్యం చిరుధాన్యాలకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ పంటలకి నీళ్ళు ఎక్కువ కావాలో ఆ పంటలు ఎక్కువ వస్తున్నాయి. ఏ